सो हाई गैस वेलकम बैक टू द चैनल टेली व्लॉग्स। नेनु ई व्लॉग लो एम चेप्पालनुकुंटुन्ना अंटे असलु मीरु बीआरएम्स अंटे एंटिवि एला कंडक्ट चेस्तारु वाटिनि सूपर रैंडम ईयर टाइटिल फस्ट टाइम एट्ला मीरु सक्सेस्फुल गा फिनिश चेयालि अंड कोन्नि टिप्स अंड ट्रिक्स कूडा चेप्ता ई व्लॉग लो। सो नेनु लास्ट इयर चेसेदि 600 किलोमीटर्स ब्रेवे। सो आ व्लॉग नि कोंडवीडु फ्रम हैदराबाद टू गुंटूर, गुंटूर टू मल्ली कोंडवीडु పైకెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ రావాలి, 600 కిలోమీటర్స్ అవుతుంది. అది నేను సికింద్రాబాద్ ర్యాండమ్ నియర్స్ నుంచి చేశాను. సో ఆ టైటిల్ని మీరు ఫస్ట్ టైమే కొట్టాలి అంటే ఎట్లా చేస్తే అవుతుందో నేను చెప్తాను. సో ఈ సూపర్ ర్యాండమ్ నియర్ ఈ బీఆర్ఎంస్ అనేవి ఎట్లుంటాయంటే ఫస్ట్ 200 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 200, 300, 400, 600 కిలోమీటర్స్ ఇట్లా ఒక్కొక్క ఈవెంట్ని స్టిప్యులేటెడ్ టైం లోపు ఫినిష్ చేస్తే మీరు సూపర్ ర్యాండమ్ నియర్ అవుతారు. ఎప్పుడవుతారంటే 600 కిలోమీటర్స్ చేసినప్పుడు సూపర్ ర్యాండమ్ నియర్ అవుతారు. సో ఓన్లీ 200 కిలోమీటర్స్ చేసిరనుకో ర్యాండమ్ నియర్ రైడర్ అవుతారు. సో మీరు ఏంటంటే దీనికి మనం మనీ కట్టాల్సి వస్తుంది. సో అది ఎట్లా అంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 750 రూపీస్ ఉంటుంది అడాక్స్ ఇండియన్ ర్యాండమ్ నియర్స్ నుంచి. సో మీరు ఒకవేళ ఒకటే ఈవెంట్ చేయాలనుకుంటారంటే 250 పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆ రైడ్ చేసేస్తే అక్కడ క్లోజ్ అయిపోతుంది. సో మీరు సూపర్ ర్యాండమ్ అనే టైటిల్ని నేను పక్కా కొట్టాలి, నేను చేయాలి, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి అనుకుంటే మాత్రం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది 750 రూపీస్ ఉంటుంది. సో 750 రూపీస్ పే చేసిన తర్వాత మళ్ళీ ఎవ్రీ రైడ్కి ఒక అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఎట్లా పే చేయాలి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, హైదరాబాద్లో 2 ర్యాండమ్ నియర్స్ టీమ్స్ ఉన్నాయి, ఒకటి సికింద్రాబాద్ ర్యాండమ్ నియర్స్, ఒకటి హైదరాబాద్ ర్యాండమ్ నియర్స్. సో మనం ఈ 2 ర్యాండమ్ నియర్స్లో రైడ్స్ చేయొచ్చు, అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ జరిగినా కూడా చేయొచ్చు. అది అడాక్స్ ఇండియన్ ర్యాండమ్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏ డేట్ రోజు జరుగుతున్నాయి అన్నీ చూసుకోవచ్చు. బట్ నేను ఎట్లా చేసిన అంటే సికింద్రాబాద్ ర్యాండమ్ నియర్స్లో ఫస్ట్ రిజిస్టర్ అయినా 200 కిలోమీటర్స్ నుంచి. సో 200, 300, 400, 600 ఆ సిరీస్ అట్లా జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ తర్వాత నుంచి క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ 200 కిలోమీటర్స్ చేసిన తర్వాత 1 వీక్ గ్యాప్ వచ్చేది, మళ్ళీ 300 చేసిన, 300 తర్వాత 400 చేసిన, 400 తర్వాత 600 చేసిన. సో నేను ఆ క్లబ్ నుంచే 600 కిలోమీటర్స్ బ్రెవేని సూపర్ ర్యాండమ్ అనే టైటిల్ని కొట్టినాం. సో కొంతమంది ఏం చేస్తారంటే తొందరగా 1 మంత్లోపే సూపర్ ర్యాండమ్ అనే అవ్వాలనుకునే వాళ్ళు కొన్ని సికింద్రాబాద్ ర్యాండమ్ నియర్స్లో చేస్తారు, కొన్ని హైదరాబాద్ ర్యాండమ్ నియర్స్లో చేస్తారు, కొంతమంది అయితే వేరే స్టేట్స్ వెళ్ళి కూడా చేసి వస్తారనమాట. సో అట్లా మనం ఏంటైనా చేయొచ్చు. 200, 300, 400, 600 ఒక సిరీస్ లోపు 1 ఇయర్ లోపు అయిందంటే నువ్వు సూపర్ ర్యాండమ్ నియర్ అయిపోతావు. సో దీనికి రిజిస్టర్ అయిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది, మీకు యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి వస్తుంది. ఆ నెంబర్ని మీకు మన రోడ్ బైక్ అయితే రోడ్ బైక్, హైబ్రిడ్ బైక్ అయితే హైబ్రిడ్ బైక్కి ఫ్రంట్ బ్యాక్ మీరు పెట్టాలి, అది పక్క మ్యాండేటరీ. ఆ తర్వాత మీకు ఇట్లా ఒక రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా ఒక బిప్ కార్డ్ ఇస్తారనమాట, బ్రెవే కార్డ్. సో ఈ బ్రెవే కార్డ్ ఏంటంటే మీకు ఎవ్రీ 100 కిలోమీటర్స్కి 120 కిలోమీటర్స్కి చెక్ పాయింట్ ఉంటుంది, ఆ చెక్ పాయింట్లో స్టాంప్ వేసి మీరు సైన్ చేసి అక్కడ సైన్ తీసుకొని ఆ తర్వాత అట్లా 600 కిలోమీటర్స్ వరకు మీకు స్టాంప్స్ జరుగుతూనే ఉంటాయి. సో మీరు ఈ కార్డ్ని మాత్రం అసలు పోగొట్టుకోవద్దు. ఆ రైడ్ అయిపోయేంతవరకు వాళ్ళకి సబ్మిట్ చేసేంతవరకు మీరు ఇది పక్క మీ దగ్గరే ఉంచుకోవాలి, లాస్ట్కి వాళ్ళు తీసేసుకుంటారు ఈ కార్డు కూడా. సో ఇట్లా దీంట్లో ఎవ్రీ 100 కిలోమీటర్స్కి స్టాంప్ ఉంటుంది. సో ఈ కార్డ్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, వాళ్ళకి ఒక కవర్ కూడా ఇస్తారు అందులో పెట్టుకొని జాగ్రత్తగా రైడ్ అయిపోయేంతవరకు చూపించాలి. ఆఫ్టర్ దట్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఒక పేపర్ ఇస్తారు. సో ఈ పేపర్ ఏంటంటే రూట్ మ్యాప్ అన్నమాట, మీరు 10 కిలోమీటర్స్ తర్వాత రైడ్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోవాలా, ఆఫ్టర్ ఈ ఊర్లు దాటిన తర్వాత విలేజెస్ టౌన్స్ దాటిన తర్వాత రైడ్ తీసుకోవాలి, లెఫ్ట్, మొత్తం ఇందులో మీకు క్లియర్గా ఉంటుంది అన్నమాట రూట్ మ్యాప్. సో ఈ ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్ ప్రాబ్లం అయినా కూడా ఈ పేపర్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారో, నెక్స్ట్ 10 కిలోమీటర్స్ దగ్గర రైడ్ తీసుకోవాలి, అంతా మీకు క్లియర్గా ఈ పేపర్లో ఉంటుంది. సో ఇట్లా మెన్షన్ చేస్తారు. తర్వాత ఏంటంటే ఆ రైడ్ కండక్ట్ చేసేటప్పుడు ఎట్లుంటుందో అదంతా నా వ్లాగ్ ద్వారా నేను 600 కిలోమీటర్స్ని కూడా వ్లాగ్ తీసిన, ఆ వ్లాగ్కి డబ్బింగ్లో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా వర్చువల్గా. సో మీరు కూడా ఈ సూపర్ ర్యాండమ్ ఇయర్ ఇట్లాంటి బ్రెవేస్ చేయాలనుకుంటే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతా, డైరెక్ట్ మీరు అక్కడ క్లిక్ చేసి వెళ్ళి అక్కడ సబ్స్క్రిప్షన్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ తర్వాత ఎవ్రీ ఈవెంట్ని మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్, ఓహో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, నీ టైంను బట్టి నీకు వీల్ను బట్టి చూసుకొని ఈవెంట్కి రెడీ అయిపోవడమే. అండ్ ఈవెంట్కి ముందు రోజు వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, ఆ గ్రూప్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకోవద్దు ఎవ్రీథింగ్ మీకు ఆ గ్రూప్లో పెడతారు. సో అక్కడ కూడా మీకు కొన్ని తెలుసుకోవచ్చు. అండ్ నేను ఈవెన్ ఇప్పుడు నా వ్లాగ్లో కూడా నీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వ్లాగ్కి వెళ్ళిపోదాం.
సో మీరు ముందు రైడర్స్ వాళ్ళు స్టార్ట్ పాయింట్ ఎక్కడైతే ఇస్తారో అక్కడికి స్టార్ట్ పాయింట్కి పక్కా వెళ్ళిపోవాల్సిందే. ముందు రోజు వాట్సాప్లో మీకు మెన్షన్ చేస్తారు ఎక్కడికి స్టార్ట్ పాయింట్కి రావాలని చెప్పేసి. సో స్టార్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత డెకత్లోన్ ఉందనుకో స్టార్ట్ పాయింట్ ఉప్పాలి, అక్కడికి వెళ్ళాలి. అట్లా రైడర్స్ అందరు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ బైక్స్ అన్నీ చెక్ చేస్తారనమాట, వాళ్ళు అన్నీ పెట్టుకున్నారా లేదా, ఫ్రంట్ ఐడి నెంబర్ ఉందా లేదా, బ్యాక్ ఉందా లేదా. ఫ్రంట్ ఉండాలి, బ్యాక్ ఉండాలి, అండ్ లైట్స్ ఫ్రంట్ ఉండాలి, బ్యాక్ ఉండాలి, అండ్ రిఫ్లెక్టర్స్ పక్కా ఉండాలి, అండ్ హెల్మెట్, ప్రతి ఒక్కటి వాళ్ళు మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి ఉండాలి. ఇగో ఇట్లా సైన్ కూడా చేయించుకుంటారు ఫస్ట్ స్టార్ట్ పాయింట్లో. సో మీరు క్లియర్గా అక్కడికి వెళ్ళి ఇవన్నీ వన్ అవర్ బిఫోర్ ముందే వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు అన్నీ ఉన్నాయనిపించినప్పుడే వాళ్ళు అలౌ చేస్తారు, లేవు అనుకో అప్పటికప్పుడు మీరు డెకత్లోన్ వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. డెకత్లోన్ కానీ స్టార్ట్ పాయింట్ లేదా అంటే మాత్రం వాళ్ళు అలౌ చేయరు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే నిహా అక్క అండ్ అదాల తల్లి సార్ వీళ్ళిద్దరూ మోర్ దెన్ 10 SRs అంటే 10 సూపర్ రన్ అనే టైటిల్స్ని కొట్టారు. సో 10 సూపర్ రన్ అనే టైటిల్స్ అంటే 200, 300, 400, 600 అట్లా ఒక్కొక్క సిరీస్లు 10 సిరీస్లు పైన చేశారు. సో రియల్లీ గ్రేట్ సార్ మీరు. అండ్ నిహా మేడం ఆల్సో ఇన్స్పిరేషన్ ఫర్ హైదరాబాద్ బ్రేవే రైడర్స్. Okay, so there will be 2 parallel 4R service roads going. I would encourage you to go on to the first one. Because if you take the second one, you will again have to come to the first one and then go. So best is, don't cross the road as you are crossing here. Go till the junction, take the U-turn. సో అట్లా మీరు రైడ్ స్టార్ట్ చేసే ముందు క్లియర్గా రూట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్లియర్గా వినాలి, లేకపోతే తర్వాత మళ్ళీ నేను ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా కొంచెం రాంగ్ వెళ్ళినా నాకు 5 కిలోమీటర్స్ యాడ్ అయింది అట్లాంటివి ఏవి చెప్పినా కూడా పట్టించుకోరు. సో మీరు మాత్రం పక్క ఆ రూట్ మ్యాప్ చెప్పేటప్పుడు క్లియర్గా వినాలి. అండ్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ముందు రోజే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అదే బ్రేవేలో చేస్తుంటే మీరు ఇద్దరు పేరప్ అయి మంచిగా ఒక ఫేస్లో రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ మీకు ఎవరు తెలియని వాళ్ళు వచ్చారు మీరు ఒక్కరే వెళ్తారు అంటే మాత్రం మీరు ఆటోమేటిక్గా రైడ్లో ఎవరినో ఒకరిని మీతో పాటు అంటే వాళ్ళ ఫేస్లో మీరు తొక్కగలుగుతారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. లేదంటే మళ్ళీ ఒక్కరిని సింగిల్గా వేస్తే అసలు నరకం కనిపిస్తే పిచ్చెక్కుతుంది, ఎందుకంటే 600 కిలోమీటర్స్ కదా. ఒక్కసారి 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ అది కవర్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఒక టీం అవ్వండి, ఒక 2-3 మెంబర్స్ ఒక టీం అయితే వాళ్ళతో పాటు అలా ఆడుతూ పాడుతూ తొక్కొచ్చు. సో నేను ఎప్పుడు బ్రేవే చేసినా కూడా సింగిల్గా రైడ్ చేసే కంటే మోస్ట్లీ ఒక ఓతోనన్న ఇద్దరు ముగ్గురుతో రైడ్ చేస్తూనే వెళ్తాను. సో మీరు నైట్ అయినా మార్నింగ్ అయినా మీరు తొక్కుతూనే ఉండాలి. విత్ ఇన్ 2 డేస్ అది 600 కిలోమీటర్స్ బ్రేవే అయితే మీకు 40 అవర్స్ టైం లిమిట్ ఉంటుంది. సో టైం గురించి చెప్తా ఫస్ట్. సో ఎట్లా అంటే 200 కిలోమీటర్స్కి అయితే 13 అవర్స్ ఉంటుంది, అండ్ 300 కిలోమీటర్స్ అయితే 17 అవర్స్ ఉంటుంది, అండ్ 400 కిలోమీటర్స్ అయితే 27 అవర్స్ ఉంటుంది, అండ్ 600 కిలోమీటర్స్ అయితే 40 అవర్స్ ఉంటుంది. సో మీరు ఈ స్టిప్యులేటెడ్ టైం అనే ఫినిష్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క 1 మినిట్ లేట్ వచ్చినా కూడా అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో ముందే రావాలి, ఎప్పుడైనా బఫర్ 1-2 అవర్స్ పెట్టుకోవాలి. అండ్ 200 చేసేటప్పుడు 300 చేసేటప్పుడు అయితే కొంచెం ఓకే చేయొచ్చు ఈజీగానే, అండ్ నార్మల్ బైక్స్ తీసుకెళ్ళినా కూడా కొంచెం ఏం కాదు. బట్ 600-400 కిలోమీటర్స్ చేసేటప్పుడు కొంచెం మంచి బైక్స్ మంచి రోడ్ బైక్స్ తీసుకొని వెళ్తే ఏంటంటే మీకు కూడా కొంచెం మంచిగా రైడ్ అయిపోతుంది, లేదంటే కొంచెం కష్టపడాలి, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో నేను అప్పుడు తీసుకెళ్ళిన ట్రైబన్ RC 100 నాకున్న బైక్ అదే. సో నేను అదే బైక్ మీద 200, 300, 400, 600 నీట్గా ఫినిష్ చేసిన. సో మా అన్న వాళ్ళు అయితే సూపర్ రైడర్ని సింగిల్ స్పీడ్ మై బైక్ 5000 మీద కూడా చేసిరు. సో చేయొచ్చు, బట్ చేయలేమని కాదు, కానీ చాలా ఎఫర్ట్స్ ఉండి మీకు అంత ఫిట్నెస్ ఉండి అండ్ మీరు ఆ వెదర్ కండిషన్స్లో అన్నిట్లో తొక్కగలుగుతారంటే మీరు అట్లా చేయొచ్చు. సో ఇఫ్ కాదు అనుకున్న నీ దగ్గర మంచి బైక్ ఉంటే మాత్రం నేను మంచి బైకే తీసుకొని వెళ్ళమని సజెస్ట్ చేస్తాను, బికాజ్ లాంగ్ రైడ్ అది 600 కిలోమీటర్స్. సో ఇట్లా మార్నింగ్ ఎప్పుడైనా సరే తొక్కుతూనే ఉండాలి. ఏమైనా మీకు లంచ్ టైంలో ఏదైనా బ్రేక్స్ వచ్చినప్పుడు అక్కడే చిన్న చిన్న పవర్ నాప్ తీసుకోవాలి, 10 మినిట్స్, 15 మినిట్స్. అది కూడా మీ రైడర్స్ వాళ్ళు తింటుంటే మీరు ఫాస్ట్గా తిని ఒక 10 మినిట్స్ పడుకుంటాను, తర్వాత నన్ను లేపండి అని. ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టదు, వదిలిపెడితే ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత ఎలోన్గా రైడ్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటివి ఎప్పుడు చేయకండి. ఇంకొకటి ఏంటంటే మీరు నైట్ టైమ్స్లో రిఫ్లెక్టర్స్ పక్కా ఆన్ చేయాలి, అండ్ లైట్స్ ఈవినింగ్ 5:30 నుంచే బ్యాక్ రిఫ్లెక్టర్స్ ఫ్రంట్ లైట్లు అన్నీ ఆన్ చేసి పెట్టాలి. ఇఫ్ మీరు ఒకవేళ ఆన్ చేయకుంటే మీకు ఎవ్రీథింగ్ వాళ్ళంతా చూస్తూనే ఉంటారు, మిమ్మల్ని ప్రతి ఒక్క రైడర్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో కార్లో నుంచి వాళ్ళు చూసిరంటే మీ లైట్ ఆన్ లేదంటే కూడా మీ టైంని ఒక 1 అవర్ ఏదైనా ఒక పనిష్మెంట్ లైక్ 1 అవర్ 1/2 అవర్ తగ్గడం మీ టైంని 40 అవర్స్ నుంచి, లేదంటే DNF చేయడం. సో అట్లాంటివి జరుగుతాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రేవేజ్ చేసేటప్పుడు.
అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పక్క పవర్ బ్యాంక్స్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక 20,000-30,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్స్ తీసుకెళ్తే మీకు ఛార్జర్ కూడా తీసుకుపోండి. ఎక్కడ ఇంట్లో రెస్టారెంట్లో తినేటప్పుడు ఫోన్ ఛార్జ్ చేసుకోండి, పవర్ బ్యాంక్ను మాత్రం ఓన్లీ లైట్స్కి యూజ్ చేసుకోండి. సో ఆ 40 అవర్స్లో మీకు నైట్ ఈజీగా ఒక 20 అవర్స్ ఉంటుంది కాబట్టి మీరు లైట్స్ని పవర్ బ్యాంక్తో చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వాళ్ళు ఏ రూట్ ఇస్తే అదే రూట్లో వెళ్ళాలి. రూట్ కొంచెం కూడా మారిర్రు. నేను ఇటు వెళ్ళిన 10 కిలోమీటర్స్ నాకు ఆల్రెడీ ఎక్కువైంది, అవన్నీ ఏం పట్టించుకోరు. పక్క మీరు చేయాల్సిందే, వాళ్ళు ఏ రూట్ ఇస్తే ఆ రూట్లో వెళ్ళాలి. అండ్ ఎవ్రీ టైం అప్డేట్ చేస్తుండాలి గ్రూప్లో. వాళ్ళు పెడుతుంటారు గ్రూప్లో ఇక్కడిక్కడ చెక్ పాయింట్స్ ఉన్నాయి, ఆ చెక్ పాయింట్లో ప్రతి చెక్ పాయింట్లో మీరు స్టాంప్ వేయించుకోవాలి. అండ్ కొండవీడికి వెళ్ళేటప్పుడు మాకైతే ఒక విలేజ్ లోపల నుంచి ఇట్లా రైడ్ ఉండే. సో ఒకసారి చెక్ చేసుకోవాలి నిజంగా ఇందులో నుంచి వెళ్ళాలా లేదా. ఒకసారి ఆర్గనైజర్ కాల్ చేసి సార్ మేము వచ్చే రూట్ కరెక్టేనా లేదా ఒకసారి కనుక్కుంటే మీకు క్లియర్గా అవును ఇదే రూట్ అని చెప్పాలి. లేదంటే అక్కడ ఎవరైనా ఉన్నారనుకో షాప్ వాళ్ళు ఇట్లా వెళ్ళారమ్మా రైడర్స్ అని కనుక్కొని వెళ్ళాలి. సో ఇక్కడ కొండవీడు కాడ మాత్రం కొంచెం ఇబ్బందిగా సింగిల్ రోడ్ ఉంటుండే. సో ఆపోజిట్ వెహికల్స్కి చాలా డేంజర్గా వస్తుండే, కొంచెం చూసుకోవాలి ఇట్లా ఓవర్టేకులు చేసేటప్పుడు. సో రిస్క్ ఏంటంటే ఇప్పుడు మీకు రిస్క్ చేసే మనం ఇట్లాంటి 600-400 కిలోమీటర్స్ చేసి సూపర్ అని టైటిల్ చేస్తున్నాం, రిస్క్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో చేస్తే కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, బట్ దాని గురించి భయపడి మీరు రైడ్కి వెళ్ళకుండా అట్లా ఉండొద్దు. పక్క చేయాలి అనుకుంటే పక్క దిగాలి, 2, 3, 4, 6 ఫినిష్ చేయాలి, కథం సూపర్ హండ్రెడ్ అనే టైటిల్ ఫినిష్ చేయాలి. 600 అనే కాదు 1000 కిలోమీటర్స్ ఉంటుంది, తర్వాత 1200 కిలోమీటర్స్ ప్యారిస్లో ఉంటుంది పీబీపీ అని. సో దానికి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు 1000 ఇక్కడ చేయాలి. సో 600 తర్వాత 1000 కూడా ఉంటుంది, బట్ నేను 1000కి అటెంప్ట్ ఇవ్వలేదు. సో నేను 600 వర్క్ చేశాను సూపర్ హండ్రెడ్ టైటిల్ వరకు. సో ఇఫ్ ఎప్పుడైనా చేయాలి అనుకుంటే 1000 కూడా ట్రై చేస్తాను. అండ్ ఇట్లా రూట్ వాళ్ళు ఏ రూట్ ఇచ్చే ఆ రూట్లోనే పక్క వెళ్ళాలి. అండ్ మన రైడర్స్ ఎవరైనా ముందు ఉన్నారా లేరా కనుక్కోవాలి. ఒక 1 కిలోమీటర్స్ లుర్రు అనుకో, కొంచెం ఆగండి నేను కూడా వస్తున్నా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అట్లా వాళ్ళతో వెళ్ళిపోవాలి ఒకవేళ మిస్ అవుతే. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మీరు ఎవ్రీ 100-150 కిలోమీటర్స్కి పక్క మీ యొక్క రోడ్ బైక్ అయితే రోడ్ బైక్, హైబ్రిడ్ బైక్ అయితే హైబ్రిడ్ బైక్ ఒకసారి ఎయిర్ చెక్ చేసుకోవాలి. అండ్ ఎనీ స్లో పంచర్స్ ఏమైనా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకవేళ స్లో పంచర్స్ ఉన్నాయనుకో, మీరు చూసుకోకుండా అట్లనే దొక్కిరనుకో, అనవసరంగా ఎనర్జీ లాస్ అయిపోతారు, ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎప్పుడు పంచర్ చూసుకుంటూ ఉండాలి. అండ్ పంచర్ కిట్, పంపు అవన్నీ మనదే, వాళ్ళని ఎవరిని ఆర్గనైజర్ని మీరు పంపు ప్రొవైడ్ చేయలేదు, మీరు ఇది ప్రొవైడ్ చేయలేదు అని అననీక మనకు లేదు. బికాజ్ వాళ్ళు క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మెన్షన్ చేస్తారు, ఏవి మా సపోర్ట్ ఉండదు. ఓన్లీ వాళ్ళు చెక్ పాయింట్స్లో ఏమన్నా ఎలక్ట్రాల్స్, బనానాస్ అండ్ కేక్స్ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారు, బట్ మిగతాది మొత్తం మనదే. లంచ్, డిన్నర్స్, టిఫిన్స్ అన్నీ మనదే ఉంటుంది. సో వాళ్ళని అడగడానికి కూడా లేదు. సో మనం ఓన్గా పంచర్స్ చేయడము ఇట్లాంటివన్నీ నేర్చుకుని ఉండాలి ఎప్పుడు బ్రేవేస్కి వెళ్ళేటప్పుడు. బికాస్ మనం ఇక్కడ కాంపిటీషన్ కాదు ఇది, మనం ఎట్లా అంటే ఒక టైంతో ఫైట్ చేస్తుంటాం అంతే. 40 అవర్స్ 600 కిలోమీటర్స్ అంటే యావరేజ్ మీరు 20 పెట్టుకొని 21 పెట్టుకున్నా కూడా ఈజీగా మీరు సూపర్ అని అనవచ్చు. బట్ ఏడ టైం వేస్ట్ అవుతుంది అంటే ఇట్లా రెస్టారెంట్ల దగ్గర ఆగి నిద్రపోయి సడన్గా లేవకుంటే ఇట్లాంటివి చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అట్లా మీరు ఎప్పుడు పడుకున్నా ఎక్కడైనా రెస్ట్ తీసుకున్నా కూడా మీ రైడర్స్ ఉన్న దగ్గరే పడుకోవాలి. అదే కొంచెం సేఫ్, బికాస్ మనకు ఫోన్లు ఉంటాయి అండ్ సైకిల్కి లైట్స్ అవి ఉంటాయి కాబట్టి. మీరు ఏవి అట్లా సింగిల్గా రైడ్ చేయొద్దు, కొంచెం మన ఉన్న రైడర్స్తో టైఅప్ అయిపోయి 2-3 మెంబర్స్ ఆర్ ఒక 4 మెంబర్స్ అట్లా ఉండి రైడ్ చేస్తే మీకు కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది ఎట్లా అంటే నేనైతే నా 600 కిలోమీటర్స్ చేసేటప్పుడు ఓన్లీ 22 మినిట్స్ పడుకున్నా. అది కూడా ఎట్లా పడుకున్నా అంటే 1.5 డే తొక్కిన తర్వాత లాస్ట్ ఒక 150 కిలోమీటర్స్ ఏమో ఉంది. 150 కిలోమీటర్స్ అప్పుడు నేను అల్లారం పెట్టుకొని అల్లారం హెడ్సెట్ పెట్టుకొని అది చెవిలో పెట్టుకొని మరీ పడుకున్నా. ఎందుకంటే నేను అండ్ ఇంకో మా అన్న, ఎందుకంటే సడన్గా మనం నిద్రపోయినాం అనుకో ఇంకా స్లీప్లో ఎట్లుంటామంటే కోమా, అసలు గాలి తేలుతుంటాము, ఎవరు లేపినా కూడా లేసే అంత ఉండదు. సో మనం ఏంటంటే ఎవరు లేపరు కాబట్టి మనం అల్లారం పెట్టుకొని అది హెడ్సెట్ మన చోలో పెట్టుకొని పడుకుంటే ఆ 15-20 మినిట్స్ తర్వాత లేస్తాం. సో ఫస్ట్ అటెంప్ట్లో చేసినప్పుడు పక్క రాని అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని చేస్తూ ఉండాలి. అండ్ 600 కిలోమీటర్స్లో ఇంకోటి ఏంటంటే పక్క 2 ప్యాడెట్ షాట్స్ తీసుకెళ్ళాలి. సో ఒక ప్యాడెట్ షాట్ 300 దగ్గర యూటర్న్ పాయింట్ దగ్గర కొంచెం ఫ్రెష్ అప్కి పక్క వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఆ ప్యాడెట్ షాట్ అంతా తీసేసి మళ్ళీ న్యూ ప్యాడెట్ షాట్ వేసుకొని మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ ఒక ఈ 300 మర్చిపోవాలి. ఇంకా ఈ 300 చేసేసినాక అది మర్చిపోవాలి. ఇంకా నేను 300 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నా అనుకొని మెంటల్గా ఫిక్స్ అయ్యి అప్పుడు ఇంకో 300 కిలోమీటర్స్కి దిగాలి.
ఆ 300 కిలోమీటర్స్ కూడా మీరు అరౌండ్ మధ్య ఇది ఎట్లా అంటే ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మనం పక్క యూటర్న్ పాయింట్ 300 కిలోమీటర్స్లో ఉంటాం. అక్కడ లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా రిటర్న్ 300 కిలోమీటర్స్ని ట్రై చేస్తాం. సో ఈవినింగ్ 6 o'clock లోపు మళ్ళీ ఒక అరౌండ్ ఒక 150 కొట్టుకుంటే నైట్ 10 o'clock లోపు ఒక 450 అట్లా అయిందనుకో ఇంకో 150 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఫస్ట్ హాఫ్లోనే మంచి టైం బఫర్ ఒక 3 అవర్స్ పెట్టుకునేటట్టు చూసుకోవాలి, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా. బికాజ్ ఎందుకంటే సెకండ్ హాఫ్ మన యూటర్న్ తర్వాత 300 కిలోమీటర్స్లో మనకి ఏమైనా పంచర్ అయ్యి లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చి నిద్ర వచ్చినా కూడా ఆ 3 అవర్స్ని బఫర్ని యూజ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అండ్ మనం ఇంకోటి ఏంటంటే ఎప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. లైక్ ఇప్పుడు రెస్టారెంట్లలో హాఫ్ అన్ అవర్ అయ్యే దగ్గర 2 అవర్స్ చేయడము ఇంకా టైం ఉందిగా అని అట్లా. సో బికాజ్ మీరు ఎవ్రీ చెక్ పాయింట్కి కూడా మళ్ళీ స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది, ఆ టైంలోపు మీరు వెళ్ళి అక్కడ చెక్ పాయింట్లో అటెండ్ అవ్వాలి, లేదంటే కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఎవ్రీ చెక్ పాయింట్కి టైం టు టైం రీచ్ అవుతూ మంచిగా ఫినిష్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కొండ వీడిని మాత్రం మేము బాగా ఎంజాయ్ చేసాం. బికాజ్ ఎందుకంటే మాకు అది ఒక ట్రిప్ లాగా అనిపించింది నాకైతే, కొండవీడు వెళ్ళి చూడడం ఇట్లా రావడం. నార్మల్గా అయితే ఏంటంటే ఈ 300-400 ఇట్లాంటివి 200 ఎట్లా ఉంటాయంటే ఒక రోడ్ పైన 100-150 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత యూటర్న్ పాయింట్ ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి మన స్టార్ట్ పాయింట్కి వచ్చేసి ఫినిష్ అయిపోతుంది. బట్ ఇదేంటంటే వెళ్ళి మంచి ఒక వ్యూ చూడడం అట్లా. సో ఆ వ్యూ చూడడం కోసమైనా కొంచెం టైం పెట్టుకోవాలి, చూడాలి, దాని దాని మనం స్టార్ట్ అయిపోవాలి అంతే. బికాజ్ మనం టైంతోనే ఫైట్ చేస్తుంటాం. సో మీరు ఆ టైంని ఎప్పుడు చూస్తూ క్లియర్గా వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు కూడా కొంచెం మోస్ట్లీ ఎట్లా ప్రిఫర్ చేయాలంటే జీరా రైస్, కర్డ్ రైస్ అండ్ కొంచెం సెమీ సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ ఫ్లూయిడ్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ తాగుతూనే ఉండాలి, వాటర్, ఎలక్ట్రాల్స్, ఇంకా జ్యూసెస్ అండ్ బనానాస్ అట్లా తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మీకు సడన్గా మళ్ళీ క్రాంప్స్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చిందంటే ఎవరు ఆగరు మన కోసం, ఎందుకంటే వాళ్ళు ఫినిష్ చేసుకోవాలి స్టిప్యులేటెడ్ టైంలో. వాళ్ళు 400 కిలోమీటర్స్ తొక్కిన తర్వాత నీకు సడన్గా ఏమైనా అయిందనుకో నీ గురించి వాళ్ళు ఆగలేరు, బికాస్ వాళ్ళు వెళ్ళిపోతారు. సో అట్లాంటివి రాకుండా ఉండాలి అంటే మంచిగా వాటర్ తాగాలి, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, తొక్కుతూ నిమ్మలంగా వెళ్ళిపోవాలి. అండ్ ఏరో బార్స్ అట్లాంటివి కూడా ఇక్కడ అలౌ చేయరు. సో ఓన్లీ ఆల్ టైమ్ రిఫ్లెక్టర్స్ మంచి రోడ్ బైక్తోని తొక్కుంటూ వెళ్ళిపోవాలి. హైబ్రిడ్ బైక్ మీద కూడా చేయొచ్చు, చేయలేమని కాదు, కానీ మంచి బైక్స్ తీసుకొని వెళ్తే కొంచెం బాగుంటుంది. అండ్ నైట్ రైడ్స్ చేసేటప్పుడు మీరు ఒకవేళ డిన్నర్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఏమన్నా లైక్ కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇంకా మంచి మంచి ఫ్లూయిడ్స్ లైక్ బాదం మిల్క్స్ అట్లాంటివి మన జెర్సీలో కానీ మన ముందల శాడిల్ బ్యాగ్లో కానీ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నైట్ అంతా తొక్కుతుంటాం కాబట్టి అప్పుడు హైవే మీద ఏవి దొరకలే అనుకో ప్రాబ్లం అవుతుంది. నాకు ఒకసారి అట్లా ఆకలి కూడా నా దగ్గర ఉన్న చిక్కీతోనే నేను సరిపెట్టుకొని వాటర్ తాగి అట్లా ముందుకు వెళ్ళిపోయినా. మార్నింగ్ 3 o'clockకి ఫుల్ ఆకలి అయింది, అసలు తట్టుకోలేకపోయినా. ఇంకా చౌటుపల్ దగ్గర ఒక దగ్గర ఆగి 5 o'clock అయినా టిఫిన్ చేసి నేను అక్కడ 1 అవర్ టైం వేస్ట్ చేసుకొని మరి అట్లా ఫినిష్ చేసిన. అండ్ మనం రైడ్ చేసేటప్పుడు చాలామంది ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంటారు. వాళ్ళు అడిగేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, బికాజ్ వాళ్ళు దగ్గరికి బైక్ వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి మనకు తాకి కూడా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ కొంచెం చూసి చెప్పాలి, దూరం నుంచే చెప్పాలి ఇట్లా వెళ్తున్నాము రైడ్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అండ్ ఈ బీఆర్ఎమ్స్ బ్రేవే రైడ్స్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక భయం కానీ నైట్ రైడ్స్ అంటే భయం కానీ ఇట్లాంటివన్నీ పోతాయి. బీఆర్ఎమ్లో ఎలోన్ రైడ్ చేయడము, ఒక్కరు సింగిల్గా రైడ్ చేయడము ఇట్లాంటివి అన్నీ అలవాటు అవుతాయి. సో మీరు ఎక్కడైనా ట్రిప్స్కి ఈవెనైనా వేరే స్టేట్స్కి రైడ్స్కి చేయాలనుకున్నా కూడా అప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ సింగిల్ రైడ్, ఎలోన్ రైడ్స్ చాలా వరకు చేయాలి, బికాజ్ ఎప్పుడు మనతో గ్రూప్ ఉండదు, కొన్ని టైమ్స్ సింగిల్ ఎలోన్ కూడా చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కొంచెం మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని, నేనైతే మోస్ట్లీ కొంచెం మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. అండ్ మీరు కూడా కొంచెం అట్లా ఎలోన్ రైడ్స్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కిలోమీటర్స్ని చూడొద్దు. ఎప్పుడు 600 కిలోమీటర్స్ ఉందనుకో, అమ్మ 600 కిలోమీటర్స్ ఉంది నేను ఎప్పుడు దొక్కగలుగుతా అవుతుందా కాదా ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. ఒకటే, శాడిల్ పైన మనం ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నామని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 కిలోమీటర్స్ ఉందనుకో, ఇప్పుడు అందులో ఒక 400 అయిపోయింది, ఇంకా 200 కిలోమీటర్స్ ఉందనుకో, 200 కిలోమీటర్స్ అంటే 10 అవర్స్ శాడిల్ మీద కూర్చోవాలి, యావరేజ్ 20 కిలోమీటర్స్ అట్లా పెట్టుకుంటే 10 అవర్స్ కూర్చున్నావా లేదా. సో ఒకసారి సైకిల్ ఎక్కితే నేనైతే 50 కిలోమీటర్స్ నుంచి 60 కిలోమీటర్స్ వరకు దిగను. సో ఎట్లా అంటే దాని తగ్గట్టు నేను ముందే ఫుడ్ అంతా నా జెర్సీలో పెట్టుకుంటా, వాటర్ బాటిల్స్ అన్నీ అన్నీ ఫిల్ చేసుకొని ఒకసారి ఎక్కినంటే ఒక 60 కిలోమీటర్స్ వరకు దిగాను. సో ఆ 60 కిలోమీటర్స్ అంటే ఏంది, 3 అవర్స్. ఒకసారి ఒకవేళ 2 o'clock ఎక్కితే 5 o'clock వరకు దిగొద్దని పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేసుకుంటూ
శాడిల్ మీద టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు 60 కిలోమీటర్స్ అయిపోతుంది. అక్కడ 60 కిలోమీటర్ దిగి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయి మళ్ళా రైడ్ని స్టార్ట్ చేయాలి షురు. అట్లా మీరు స్టిప్యులేటెడ్ టైంతో ఫైట్ చేసుకుంటూ శాడిల్ మీద కూర్చోవాలి. స్పీడ్గా వెళ్ళిపోతా అంటే కాదు, ఇది ఎండ్యూరెన్స్ రైడు. సో మీరు ఎన్ని అవర్స్ కూర్చున్నది అనేది ముఖ్యం. సో అట్లా మేము రైడ్ని చేసినాం అండ్ మా రైడర్స్ అంతా ఇట్లా క్యాంపింగ్ టెంట్ వేసి ప్రీతం అన్న చాలా బాగా కండక్ట్ చేసిండు 600 కిలోమీటర్స్ అండ్ ఇయర్ కూడా కండక్ట్ చేసిరు. చేసేవాళ్ళు చాలామంది ఇంకా చేశారు. సో మీరు సికింద్రాబాద్ ర్యాండ్ ఎనియర్స్లో ఎప్పుడైనా రైడ్ చేయాలి అనుకుంటే మీరు అడాక్స్ ఇండియన్ ర్యాండ్ ఎనియర్స్కి వెళ్ళి సికింద్రాబాద్ ర్యాండ్ ఎనియర్స్లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఏమేమి రైడ్స్ జరుగుతున్నాయనేది మీకు క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా నేను గైడ్ చేయాలన్నా కూడా చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ లింక్ ద్వారా మీరు నాకు ఫాలో చేసి మెసేజ్ చేయండి. నేను కూడా మంచిగా మీకు ఎట్లా చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ ఇఫ్ పాసిబుల్ ఏమన్నా మీరు తీసుకోలేకపోతే నా దగ్గర ఉన్నాయి ఇవ్వడం, అట్లా చేసుకుంటే హెల్పింగ్ నేచర్లో చేయొచ్చు. సో మీరు కూడా మీరు రైడ్స్ ఏమైనా చేయాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తా పక్క. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా రెగ్యులర్ బ్లాగ్స్ అన్నీ మీరు నోటిఫికేషన్ కోసం చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గాయస్. కీప్ పెడలింగ్ అండ్ కీప్ రాకింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.